Hi viewers, name me Apchannel. Welcome to Apchannel Telugu Business Ideas. My videos ni aadharistuna andarki munduga maa krutagnatalu. Ee video lo manam chaala takku pettubadito inti vadde unde mahilalu, nirudyoga yuvati yuvakulu, chadukune varaina, job cheskune varaina, ila evvaraina sare intlone etuvanti mission avasaram lekunda part time ga start chese adbhutamaina business idea nu ee roju mee munduku teeskovacham friends. Ee channel yokka latest updates kosam మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కరోనా వచ్చాక డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈ డ్రై ఫ్రూట్స్లో పరిచయం అక్కర్లేని వాటిల్లో వాల్నట్స్ కూడా ఒకటి. దీన్ని తెలుగులో అక్రోట్ పప్పు అని కూడా అంటారు. జీడిపప్పు, బాదం పప్పు లానే వాల్నట్స్ కూడా మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండటమే, దేనిలో లేని ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అందువల్లే వాల్నట్స్ రేట్ కూడా దాదాపు ఎక్కువగా ఉంటుంది. మనకు 1 కేజీ వాల్నట్స్ ధర 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంది. అయితే ఇంత కాస్ట్ ఉన్న ఐటెంతో బిజినెస్ చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ వాల్నట్ పైన వచ్చే పొట్టును పౌడర్ చేసి మార్కెట్లో సేల్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. చాలామంది ఈ పొట్టును వృధాగా పడేస్తూ ఉంటారు. వాటిని మనం కలెక్ట్ చేసి ఈ వాల్నట్ షెల్ పౌడర్ తయారీ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అసలు ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఈ వాల్నట్ షెల్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, ఈ బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో, ఈ పౌడర్ని మార్కెట్లో ఎలా సేల్ చేయాలి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ పౌడర్ని ఎక్కడ యూజ్ చేస్తారో, ఈ పౌడర్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కాస్మోటిక్ రంగంలో మరియు పెయింట్స్ అండ్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ప్లేవుడ్స్ తయారీలో, రిజైన్ అండ్ వార్నిష్, గమ్ తయారీలో, మసాజింగ్కి, డెడ్ స్కిన్స్ అండ్ బ్లాక్ హెడ్ రిమూవల్కు ఈ వాల్నట్ షెల్ పౌడర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వెయిట్ని కంట్రోల్ చేయడానికి, బ్రెయిన్ హెల్త్ మెరుగుపరచడానికి మరియు గుండె పనితీరు మెరుగుపరచడానికి ఇలా చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి ఈ పౌడర్లో. ఈ బిజినెస్కి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్స్ వాల్నట్ షెల్స్, కమర్షియల్ మిక్సీ, ప్యాకింగ్ కవర్స్ అవసరమవుతాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపరేట్గా మిషన్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ను స్టార్ట్ చేయడానికి సపరేట్ షాప్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లోనే మీరొక్కళ్ళే ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న స్థాయిలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్దగా విస్తరించుకోవడం మంచిది. బ్రాండ్ నేమ్, ముందుగా మీ సొంత బ్రాండ్ నేమ్ పేరుతో ప్యాకింగ్ కవర్స్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తయారీ విధానం, వాల్నట్స్ కాశ్మీర్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వాల్నట్ షెల్స్ మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకడం కొంచెం కష్టం కనుక వీటిని మనం ఇండియన్ మార్ట్ నుంచి కొనుగోలు చేసుకోవడం మంచిది. మంచి క్వాలిటీ వాల్నట్ షెల్స్ని తెప్పించుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ నుంచి వీటిని తెప్పించుకున్న తర్వాత వీటిని ఒకరోజు పాటు ఎండలో బాగా ఎండపెట్టి మిక్సీ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయగా వచ్చిన పౌడర్ని మన సొంత బ్రాండ్ నేమ్ ముద్రించిన కవర్స్లో వెయిట్ను బట్టి ఫిల్ చేసుకొని సీలింగ్ మిషన్ సహాయంతో ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారైన పౌడర్ను 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు కేజీలుగా ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిజినెస్లో పెట్టుబడులు మరియు లాభాల విషయానికి వస్తే వాల్నట్ షెల్స్ ధర 10 రూపాయల నుంచి మొదలవుతుంది. క్వాలిటీ అండ్ కంపెనీ బ్రాండ్ను బట్టి ధర అనేది మారుతూ ఉంటుంది. ఈ ప్రైస్ ఓన్లీ ఇండియన్ మార్ట్లో ఈ వీడియో చేసిన రోజు ఉన్న ధర ఫ్రెండ్స్. ధర అనేది రోజు రోజుకు తగ్గవచ్చు, పెరగవచ్చు. ఇక కమర్షియల్ మిక్సీ ధర 1000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక సీలింగ్ మిషన్ అండ్ ప్యాకింగ్ పౌచెస్కి 2000 వరకు ఖర్చు అవుతుంది. ఇక లాభాల విషయానికి వస్తే సుమారు 1 కేజీ వాల్నట్ షెల్స్కి 1/2 కేజీ పౌడర్ తయారవుతుంది. 1 కేజీ వాల్నట్ షెల్ని 10 రూపాయలకు కొన్నాము అనుకుందాం. ట్రాన్స్పోర్ట్కి, ప్యాకింగ్కి, ఇతర అన్ని ఖర్చులకు ఇంకో 10 రూపాయలు వేసుకున్నా మన సొంత బ్రాండ్ నేమ్ పేరుతో 1 కేజీ వాల్నట్ షెల్ పౌడర్ తయారు చేయడానికి సుమారు 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆన్లైన్ మార్కెట్లో 100 గ్రాముల వాల్నట్ షెల్ పౌడర్ ధర సుమారు 150 రూపాయలుగా ఉంది. అంటే దాదాపు 1500 రూపాయల వరకు ఉంది రీటైల్గా. కొత్త బ్రాండ్ కనుక హోల్సేల్ డీలర్స్కు ఎక్కువ మార్జిన్ ఇస్తే మన ప్రోడక్ట్ని వాళ్లే సేల్ చేసి పెడతారు. అంటే 1 కేజీ మీద దాదాపు 1000 రూపాయల లాభం వచ్చినా మినిమం రోజుకు 5 కేజీలు సేల్ చేసినా సరే మనకు 5000 రూపాయల ఆదాయం లభిస్తుంది.
అదే నెలకు అయితే 150,000 వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్లో ఆదాయం అనేది తగ్గవచ్చు పెరగవచ్చు, అది పూర్తిగా మీ నైపుణ్యత వ్యాపార విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ఆదాయం కేవలం ఈ బిజినెస్లోని లాభాలపైన మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. మా ముఖ్య ఉద్దేశం ఒక కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం ఫ్రెండ్స్. ఇక లైసెన్సుల విషయానికి వస్తే ఫుడ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి, అలానే ట్రేడ్మార్క్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ వాల్నట్ షెల్ పౌడర్ను ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యూటీ కేర్ సెంటర్ రన్ చేసే వారికి, ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్కి, సూపర్ మార్కెట్, మెడికల్ స్టోర్స్ వారికి సేల్ చేయవచ్చు. ఈ పౌడర్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియోమార్ట్ వంటి అన్ని రకాలైన ఈ కామర్స్ వెబ్సైట్లో పౌడర్ను సేల్ చేయవచ్చు. అట్రాక్టివ్గా ప్యాక్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేస్తే డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఓ పేజ్ క్రియేట్ చేసుకొని మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా exportersindia.comలో ఈ వాల్నట్ షెల్ పౌడర్ను ఎక్కువ మొత్తంలో కొరే బయర్స్ ఉంటారు. వీళ్ళను కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ పౌడర్ను బల్క్గా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదండి వాల్నట్ షెల్ పౌడర్ తయారీ బిజినెస్ గురించి వివరాలు. మీకు ఈ బిజినెస్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.